తూర్పు లడక్లో భారత్ చైనా సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీలో ఇరు దేశాలు సైన్యాలు ముఖాముఖే తలపడేందుకు సన్నద్ధమవుతున్నాయి తాజాగా భారత్ చైనా మధ్య ఏడవ రౌండ్ సైనిక దౌత్య చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇవి ఇలా జరుగుతూ ఉండగా పాంగోంగ్ సరస్సు ఉత్తర తీరంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ బలగాల కార్యకలాపాలను పెంచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి చైనా చర్యను చూసిన తర్వాత సరిహద్దులో ప్రతిష్టంభన ఎదుర్కొనేందుకు భారత్ కూడా తన బలగాలను మోహరిస్తుంది అందుతున్న సమాచారం ప్రకారం పోంగోంగ్ సరస్కు ఉత్తరాన పోస్ట్ చేసిన సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి పిఎల్ఏ అదనపు బ్రిగేడ్ను నియమించింది సైనిక కమాండర్ల అంచనా ప్రకారం శీతాకాలం సమీపిస్తుండటంతో ఇక్కడి వాతావరణం వేగంగా మారుతుందని దీంతో చైనా ఎప్పటికప్పుడు ఇక్కడి దళాలను మోహరిస్తుందని అన్నారు పద్దెనిమిది వేల అడుగుల వద్ద ఉన్న ఫింగర్ పాయింట్ ఫోర్ వద్ద చైనా సైనికులను నిరంతరం మోహరిస్తున్నట్లు భారత సైనిక అధికారులు తెలియజేశారు అయితే చైనా తన ఫ్రంట్ లైన్ సైనిక్ మనోధైర్యాన్ని పెంచడానికి ఒకేసారి రెండు వందల మంది సైనికులను ఇక్కడ మోహరిస్తుంది చైనా సందిగ్ధతను చూస్తే ఈ శీతాకాలపు చైనా సైన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదని చెప్పుకోవచ్చు క్యాబ్స్ కమాండర్ ఏడవ రౌండ్ కోసం భారతదేశం అలాగే చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ సమావేశంలో దళాలను వెనక్కి పంపాలని భారత్ చైనాపై ఒత్తిడి తెస్తుంది రెండు దేశాల మధ్య తూర్పు లడాక్ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి వద్ద గత కొన్ని నెలలుగా వివాదం నెలకొంది ఈ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ మీనన్ కూడా పాల్గొన్నారు అందుతున్న సమాచారం ప్రకారం ఇది భారతదేశానికి చెందిన లేహలో ఉన్న పద్నాలుగవ క్యాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ చివరి సమావేశం అవుతుంది అతని స్థానంలో అక్టోబర్ పద్నాలుగు నుండి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ నియమితులవుతున్నారు హరీందర్ సింగ్ తన క్యాప్స్ కమాండర్ స్థాయి పదవీ కాలం ముగియనుంది ఆయన ఇప్పుడు ఐఎంఏ కమాండెంట్గా నియమించబడ్డారు అంటే టెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ ఇక ఏడవ రౌండ్ చర్చల్లో భారత ప్రతినిధి బృందంలో లెఫ్టినెంట్ జనరల్ మీనన్ కూడా హాజరయ్యారు ఇక గత సెప్టెంబర్లో కూడా ఆరవ చర్చలు జరిగాయి కానీ ఏమాత్రం ఫలితాలు లేవు ఇక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాలు పోటాపోటీగా సైనికులను ఎల్ఏసీకు తరలించాయి సరిహద్దు వెంట రెండు వైపులా సుమారు యాభై వేల మంది సైనికులను మోహరించారు ఇక ఏమాత్రం ఉపేక్షించది లేదు బార్డర్లో యాక్షన్ చేస్తున్న చైనాకి బుద్ధి చెప్పాలని మిసైల్ రెడీ చేస్తుంది భారత్ ఇన్నాళ్ళు తయారు చేసిన మిసైల్స్ అన్నింటినీ ప్రయోగిస్తున్నారు ఆల్రెడీ ప్రయోగాలతో బిజీగా బిజీగా ఉంది సైలెంట్గా వైలెంట్ ప్లాన్స్ వేస్తూ తోక జాడిస్తున్న డ్రాగన్ తోక కట్ చేసే పనిలో ఉంది ఇండియన్ ఆర్మీ ఇక మనవాళ్ళు ముందే చాలా అలర్ట్ అయ్యారు బార్డర్లో మన భూభాగాన్ని ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్న చైనా అంత ఈజీగా వెళ్ళదని ముందే తెలిసి ఇలా ప్లాన్ చేశారు అప్పటి నుంచే క్షిపణులు తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ రెడీ కూడా అయిపోయాయి ఈ నెలలోనే పది మిస్సైల్ టెస్ట్కి రెడీ అయిపోయారు ఆరు వందల కిలోమీటర్లో ఉన్న డ్రాగన్ సైన్యాన్ని అలాగే సముద్ర జలాల్లో నక్కి నక్కి వస్తున్న సబ్మెరన్లను ఎలా తొక్కి పెట్టాలి తేడా వస్తే ఎలా పోయాలని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు వీటన్నింటినీ డిఆర్డిఓ టెస్టులు కూడా చేస్తుంది వచ్చే వారం అయితే ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా నేలమట్టం చేసే మిసైల్స్ని ప్రయోగిస్తుందట దీంతో మొత్తం పది మిస్సైల్స్ ప్రయోగం కంప్లీట్ అయిపోతుంది అంతేకాదు ఇక మీదటి ఇలాంటి మిసైల్స్ని మనమే తయారు చేయబోతున్నాం ఈ విషయం స్వయంగా పిఎంఏ తెలియచేశారు ప్రధానమంత్రి ఆర్డర్స్ మేరకు వీటిపై ఫుల్ ఫోకస్ చేశారు మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్తో చైనాని వడికించాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు మన ఇండియన్ ఆర్మీ మన దేశం కోసం పనిచేస్తున్న ప్రతి సైనికుడికి కూడా సెల్యూట్ కొడదాం జై జవాన్ జై హింద్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి